ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని అధికార పార్టీ నేతలు ఖండించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారంటూ సజ్జల మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించారని చూస్తున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బీజేపీని అనే దమ్ము లేక తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ప్రభుత్వమే మింగేస్తుంది, ప్రభుత్వాధినేతే మింగేస్తాడు అన్న ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది? అంటే దేన్ని నమ్మాలి అప్పుడు పౌరులు? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. వీళ్ళు కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే ఎస్, దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఏ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. ఓ బాధ్యత గల ప్రభుత్వం ఏదైతే లోపభీష్టమైన విధానాలు ఉన్నాయో ఆ విధానం వల్ల సామాన్యులు నష్టపోకూడదని, సామాన్యుడి మేలు జరగాలని, అవినీతికి తావు లేకుండా దళారులకి లిటిగేషన్ వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని ఎప్పుడు వ్యవస్థలోనే వచ్చి మార్పులు చేర్పులు వస్తుంటే అందులో భాగంగానే ఇది జరుగుతుంది. కానీ ఇది ప్రస్తుతం కోర్టుల్లో ఉంది, ఇంకా ఇది పబ్లిక్ హియరింగ్ జరగాలి, ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి, అప్పుడు కానీ చట్టంగా మారదు. ఈలోపు మీటింగ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఊగిపోయి ఒకరు జోగిపోయి ఒకరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది పార్లమెంట్లో పాస్ అయింది, ఏ రాష్ట్రం అయినా దాన్ని అమలు చేయాల్సిందే. కేంద్ర ప్రభుత్వం భూములు లాగేసుకుంటుందా ఎవరిదన్నా చెప్పండి? మీ పార్ట్నరే కదా బీజేపీ గవర్నమెంట్, మీరే అంటగాగుతున్నారు కదా, మీ వదిన ఉంది కదా, మా అక్క ఉంది కదా, మరిద్దరు మాట్లాడుకోండి, ఒకసారి చర్చలు జరపండి, మోడీ గారిని వెళ్ళి అడిగిరండి. మీతో రోజు రాత్రి మాట్లాడుతున్నాడు కదా ఆయన, విమానంలోంచి మాట్లాడుతున్నాడని, బాత్రూంలోంచి మాట్లాడుతున్నాడని చెబుతున్నారు కదా మీతో, ఒకసారి వెళ్ళి అడిగిరండి, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు పెట్టారా లేకపోతే ఆయన పెట్టాడా ఏంటిదని ఊరికే బురదేయటం. బీజేపీని అనే దమ్ము కానీ ధైర్యం కానీ అవి కానీ గిలక్కాయలు కానీ వాళ్ళకి ఎవరికి లేవు. ఏమన్నా బీజేపీని అంటే లోపలేస్తారు, అందుకని వాళ్ళని అనాల్సిన కూడా బయట అంటూ ఉంటారు. అబద్ధపు ప్రచారాన్ని నిజమని నమ్మించడానికి ప్రజలకి గత వారం 10 రోజులుగా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద బురజలేనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఎవరైతే చట్టం తీసుకొచ్చారో వాళ్లతో కలిపి ఎన్నికల్లో భాగస్వాములు అవుతూ కలిసి పోటీ చేస్తూ ఎన్నికలకు వెళుతూ మా మీద ఒక దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి నైతికత లేకుండా అధికారం కోసం ఎన్ని అబద్ధాలలో ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్నీ చేస్తున్నారు.